हेलो अंडी अंदर की नमस्कार इंत लांग हेयर सीक्रेट एंड तेलुसुकोवालनुकुंटारा हेलो अंडी अंदर की नमस्कार एला उन्नारु बागुन्नारा वेलकम टू मई चैनल आनंद चूसर अंत पड़ी चाल मंद अगर चिन्ह पाप जुटू चूपी चूँ सो मे एवते उन्या जुटू संबंधी अवी खचिंग पिल की फाता अन तरवा चाहा చూడండి మీ పాత వీడియోస్ చూడండి అలా చెప్తూ ఇక్కడికి పిక్కి చూడండి ఎంత పెరిగిందో చూడండి ఇక్కడికి సో లాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన టిప్స్ పాటించండి డెఫినెట్గా మీకు వర్కౌట్ డెఫినెట్గా అవుతాయి మీకల్లా ముందు అబద్ధమే లేదు కదా దీంట్లో చూడండి రియల్ జుట్టే ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో ఇంకా నయం హెల్త్ పాప మధ్యలో జ్వరం వచ్చింది అన్ననికి ఇంకా జ్వరం రాకుంటే ఇంకా కొంచెం పెరిగేది సిల్కీనెస్ కానివ్వండి సేమ్ వాళ్ళ యోధక్క లాగానే కానీ ఇంకా బాగుంటుందండి ఆనంద్ ఈ యోధక్క అంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మా యోధ కొడుకు ఎందుకని మా అన్న అడిగింది సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎగ్ నిమ్మకాయ తేనె కంపల్సరీ పెడతానండి నేను జుట్టుకి అయితే కంపల్సరీ పెడతాను నేను హెయిర్ గ్రోత్ కోసం సిల్కీనెస్ కోసం చాలా సిల్కీగా వస్తుంది ఇప్పుడు ఈ సవరం గురించి ఒకసారి లేదా ఇది చాలా సో ఈ సవరం గురించి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు లాంగ్ హెయిర్ మామూలుగా సినిమాలలో వాళ్ళు జడ వేసుకుంటారు మనం చాలామంది కూడా సవరం ఎక్స్టెన్షన్ సవరం హెయిర్ పెట్టుకుంటారు కానీ పెట్టుకునేటప్పుడు మామూలుగా ఎలా పెడతాం చాలా వరకు నన్ను అడిగారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు చెప్తున్నాను సవరం ఎలా పెడతారు ఇలా ఇలా అల్లేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా అల్లుతారు అది కొంచెం కనిపిస్తుంది కానీ కనిపించకుండా గట్టిగా ఉండేలాగా ఇది ఎలా పెడతారు షూటింగ్లలో ఎలా పెడతారు అనేది మీకు చూపించబోతున్నాను నేను చూడండి సూపర్గా ఈజీగా ఉంటుంది డాన్స్ చేసినా లేదా ఎక్కడికి వెళ్ళినా పూల జడ వేసుకున్నా ఊరిపోకుండా టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఎందుకంటే మన పిల్లలకి మైండ్ అంతా అటే ఉంటుంది అందుకని చెప్పేసి ముందు మనం ఫ్రంట్ కొంచెం నీట్ వేసుకుందాం అన్నని ఇంకా బాగా వేసుకుంటుంది కూడా జడలు సూపర్ వేసుకుంటుంది అన్న ఫస్ట్ సవరం పెట్టడం చూపిస్తే అయిపోతాయి మీకు ఇదంతా మీకు తెలుసు పఫ్ తీయటం ఇక్కడ పఫ్ తీయ పెట్టడం ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది కదా సో ఒకసారి నువ్వు వెనక్కి రా నాన్న తలకి కిందకి ఒకసారి వేసుకుంటాను చూసారా మా అన్నని హెయిర్ ఎంత బాగుందో ఇప్పుడు ఇదిగోండి ఈ పార్ట్లో ఇలా తీసుకున్నాం కదా దీన్ని మనం ఏం చేయాలంటే ఒక మూడు పాయలుగా తీసుకొని ఫిట్గా అల్లుకోవాలి ఇలా చూడండి ఈ మాదిరిగా అల్లుకోవాలి మరి సవరం ఎక్కడ పెడతారు చూపిస్తా ఇలా అల్లుకున్న తర్వాత సవరాన్ని తీసుకొని ఒక పాయలో వేయాలి ఇలాగా చూడండి ఇలా ఒక పాయలో వేయాలి వేసి దాన్ని వదిలేసి అల్లాలన్నమాట దాన్ని వదిలేసి పాయలో ఇరికించాలి అర్థమైందా పాయలు ఇరికిచ్చేసి అల్లడమే చూడండి పాయలో ఇరికిచ్చా దాన్ని ఇరికిచ్చేసి అల్లడం అల్లుకున్నాక
అనంది సిల్కీ హెయిర్ ఇంకా జారిపోతుంటుంది. అయినా చూడండి జారిపోకుండా అక్కడ ఇరికియాలన్నమాట ఆ యొక్క అల్లికలు. ఇప్పుడు ఇక్కడ చిన్న రబ్బర్ బ్యాండ్ కానీ చిక్కు కానీ చేసుకోవచ్చు. కొందరు పైకి ఇట్లా 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 అంటే చిక్కు అవుద్ది, చిక్కు చేస్తారు కానీ మళ్ళీ పిల్లల జుట్టు ఎందుకు ఆగం అయిపోద్ది మళ్ళీ. అందుకని నేను డిస్కో రబ్బర్ బ్యాండ్ అంటారు కదా, అది పర్ఫెక్ట్గా అవుతాయి అవేసేస్తా. ఇవన్నీ చూసి నేర్చుకున్నవేనండి, నేను కూడా సినిమా ఫీల్డ్లో వేస్తుంటే చూసి నేర్చుకున్నాను అన్నమాట. అసలు నాకు జడలు వచ్చేవి కావు, జడలు అంటేనే రావు నాకు అసలు వేయటం. ఇప్పుడు కూడా పెద్దగా రాదు, మీకు చెప్పి చూపిస్తున్నా, నాకు వచ్చింది చూపిస్తున్నా, అంత పర్ఫెక్ట్గా ఏం కాదు. హెయిర్ సంబంధించిన బ్యూటీ టిప్స్ మాత్రమే నేను పాటిస్తూ మీకు చెప్తానండి, చాలా చాలా గ్రోత్ కోసం. నేను ఇది కాదు ఇంకోటిదన్నమాట, ఇక సవరం ఓడిది, ఇక చూడండి కూడదు. ఇప్పుడు ఈ జుట్టు వేసేసుకొని అల్లుకున్నామనుకోండి, ఇక మీకు ఎంత ఎంత గట్టిగా జరగదు అని నేను జుట్టు చూడవాలి. సో ఈ విధంగా మనం సవరాన్ని పెట్టేసుకొని అల్లుకోవడమే. ఇంకా మీరు అల్లుకుంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడి నుంచి ఎంత లెవెల్లో కావాలో అంత లెవెల్లో జుట్టుని సవరాన్ని పెట్టుకోవచ్చు. చూడండి జుట్టు విరబోసినా సవరం ఓడదు, చూసారా అన్న ఇట్లా లేదు జంప్ చేయి వెనక పెట్టు తలకాయ మరి వాటు. ఇంత జుట్టు ఊగినా ఓడదు, టెన్షన్ పడద్దు, ఎక్కడా గలీజ్గా కనపడదు. సో ఇలా సవరాన్ని వేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా, చాలా ఈజీగా. మా అమ్మాయి కురులేదు, మా అమ్మాయి కురులు ఏమి ఇలా జుట్టు విరబోసుకున్నా కానీ సవరం ఓడుకున్నా ఉంటుంది. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే అండ్ అలాగే వెబ్సైట్ ఉందండి, సబ్స్క్రైబ్ కాదు, అది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి మీరు వెళ్తే అక్కడ మాకు అప్డేటెడ్ ప్రోగ్రామ్స్ ఏంటని మీకు చెప్ప తెలుస్తాయి అన్నమాట. సో ఇది ఇంత హెయిర్ అంటే మీరు చూడండి, గమనించండి, కొంత జడ వేసుకుంటే సవరం ఎక్కడ జారిపోయిద్దేమో, కుప్పిల్లు వేస్తే జారిపోయిద్దేమో అనుకోండి, అట్లా వేసుకుంటే జారదండి. జుట్టి రగోసుకున్నా కానీ సవరం ఆగింది చూడండి, ఎలా చిక్క ఇది చూడండి, జుట్టు విరగోసుకున్న సవరం ఎలా ఆగింది అనేది చిక్క. వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సరిపోయిందా మొత్తం ఇదంతా నీట్గా? ఓకే ఇంక చూడండి అన్నీ మళ్ళీ చూడండి, అసలు ఓడదు ఇంకా, అసలు డౌటే లేదు మీకు, జనగంట వేసుకుని ఓడదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, హెయిర్ స్టైల్ ఏమైనా చేద్దామని ఇప్పుడు కాదు బాబు, మంచి రెడీగా చేయొచ్చు, ప్యాంట్ షర్ట్లు వేస్తే ఏం బాగుంటుంది కదా. మానకి మానం చేస్తే సరే, మా ఇంకా జాలి వచ్చిందిగా, మ్యాటర్ అంతా వచ్చిందిగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి. థ్యాంక్ యూ.